అఖిల భారత అంగన్వాడి కోరికల రోజు సందర్భంగా ఐసీడీఎస్ ను బలోపేతం చేయాలని, రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి తీసుకొచ్చిన జీవన్ ఉపసంహరించుకోవాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విశాఖ జిల్లా పెదబయలు మండలంలో అంగన్వాడీ టీచర్లు సీఐటు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె పృథ్వీరాజ్ మాట్లాడుతూ, అంగన్వాడీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, కార్మికుల సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని విడనాడాలని, ప్రభుత్వ రంగం సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పి ప్రభుత్వ ఉద్యోగులను రోడ్డు మీద నెట్టివేసే ప్రయత్నం చేయడం సరికాదని, సమాజంలో మాతృమరణాలు శిశు మరణాలు తగ్గించడానికి, పిల్లలను బడికి అలవాటు చేయడానికి అనుబంధ పౌష్టికాహారాన్ని అందించడంలో అంగన్వాడీ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, దేశవ్యాప్తంగా పేద గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకు అనేక సేవలందిస్తూ అంగన్వాడీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పారు. వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని తదితర డిమాండ్లతో దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా పేదబయలు మండలంలో ఐసీడీఎస్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఐసీడీఎస్ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఇక్కడ కూడా 21,000 పెంచాలని, అలాగే హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మినీ అంగన్వాడీలకి వెంటనే వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని, అలాగే ప్రభుత్వ బీమా కింద ఎవరైనా కరోనాతో మృతి చెందినటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు 50 లక్షల బీమాతో పాటు వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్లతో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ఉద్యమంలో భాగంగానే ఈరోజు పెదబయలు మండలంలో కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలతో, అలాగే అంగన్వాడీ మినీ వర్కర్లతో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈరోజు అంగన్వాడీల సమస్యల్ని పరిష్కారం చేయాలి, ఈరోజు వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండానే ఈరోజు వేధింపులు గురి చేస్తున్నారు. సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు వేధింపులకు గురి కాబడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ట్రైకర్ యాప్ అనేటటువంటిది పోతున్న ట్రైకర్ యాప్ ని వెంటనే రద్దు చేయాలి. దీనివల్ల ప్రతి రోజు ఈరోజు ఐసీడీఎస్ ఆఫీస్ లో వచ్చి గంటల తర్వాత ఇక్కడే ఉంటే వారి యొక్క పిల్లలు కానీ కుటుంబ యొక్క పోషణకి చాలా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంది. గిరిజన ప్రాంతంలో నెట్ సిగ్నల్ లేకపోవడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. కాబట్టి వెంటనే యాప్ రద్దు చేసి కొత్త సెల్ ఫోన్లు అనేటటువంటిది ఇచ్చి మీ యొక్క పనిభారాన్ని తగ్గించి వెంటనే అంగన్వాడీ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సిఐటియుగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా ఈ సమస్యల్ని పరిష్కారం చేయకపోతే పోరాటం చేస్తామని, అలాగే దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ఉద్యమాలకి గిరిజన సంఘంగా కూడా ఆదివాసీ మహిళా కార్మికులకు పక్కన నిలబడి సంపూర్ణ మద్దతు వెనుక ఉద్యమం